హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్ మనం ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రకి సంబంధించిన తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి పదిహేను వందల రూపాయలు మనం ఇదివరకు రేషన్ కార్డు హోల్డర్కు డైరెక్టు వైట్ రేషన్ కార్డు హోల్డర్లకు డైరెక్ట్ బ్యాంకులో అయితే వేయడం జరిగింది సో అలా బ్యాంకు అటాచ్మెంట్ లేని వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పే చేయడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన లిస్టు మన గ్రామంలో అందరికీ వచ్చాయా లేదా ఎవరెవర రాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం ప్రస్తుతానికి ఆ గ్రామానికి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పదిహేను వందల రూపాయలు ఏ విధంగా వచ్చాయి అన్న అంశాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ అండ్ మీలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఇన్ ఇది తెలంగాణ వెబ్సైట్ సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్ ఇక్కడ ఎఫ్ఎస్సి పేమెంట్స్ అని కొత్త ఆప్షన్ అయితే ఇస్తుంది ప్లస్ కొంతమంది నన్ను తర్వాత లింక్ ఓపెన్ కావట్లేదు అది అది అని ఉంటుంది సో ఎప్పుడైతే గవర్నమెంట్ దీనికి సంబంధించిన అప్డేట్ అనేది చేస్తుందో అప్పుడు ఈ లింక్స్ అనేటివి చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది కొన్ని సందర్భాల్లో తీసేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రస్తున్న ట్రెండ్ను నేను ఫాలో అయ్యి దానికి సంబంధించి చేస్తున్నాను కొన్ని సందర్భాల్లో లింక్స్ అనేటివి రిమూవ్ అయితే అవుతాయి కాబట్టి దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఎఫ్ఎస్సి పేమెంట్స్ అని ఉంది ఇక్కడ ఎస్ఓ వైస్ లిస్ట్ అని ఉంది ఇది మనం ప్రైట్ చేయగానే మనకి ఇక్కడ డిస్టిక్ ఏ డిస్టిక్ వాళ్ళు అయితే ఆ డిస్టిక్ నేమ్ అనేది మీరు ఎంట్రీ చేయండి అదేవిధంగా ఏ మండల్ వాళ్ళైతే ఆ మండల్కి సంబంధించి ఎంట్రీ చేయండి ఇక్కడ మనం గెట్ డీటెయిల్స్ అని ఎంట్రీ చేయగానే ఆ మండలికి సంబంధించిన అన్ని గ్రామాలు ఏ గ్రామంలో ఉంటారో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని గ్రామాల లిస్టు కూడా ఈ విధంగానే ఉంటుంది అక్కడ సపరేట్ విలేజ్ వైజ్ అయితే ఈ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతలేదు కాబట్టి మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడి వరకు చొంపదండి చూస్తున్నాం మళ్ళీ ఇక్కడ చూడండి అర్ణకొండ గ్రామానికి సంబంధించి చూస్తున్నాం సో ఈ విధంగా అంటే ప్రతి గ్రామానికి సంబంధించిన లిస్టు ఉంటుంది మీరు క్షుణ్ణంగా మీ యొక్క రేషన్ నెంబర్ ఉన్నట్టయితే రేషన్ నెంబర్ ఎంట్రీ చేసి చూడండి అండ్ డైరెక్ట్ అంటే ఎలా చూడాలంటే కంట్రోల్ ఎఫంట్ లెజ్ చేయగానే ఇక్కడ మనకు ఒక బాక్స్ టైప్ అయితే వస్తుంది ఇందులో మనకు సంబంధించిన పేరు ఏమైనా ఉంటే అది ఎంట్రీ చేయడం కానీ లేకపోతే మనం మన యొక్క పేరు ఇంటి పేరుతో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దీన్ని ఎంట్రీ చేసినట్టయితే మనకు ఇందులో అమౌంట్ వచ్చిందా రాలేదన్న అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే అమౌంట్ అయితే రా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు లైక్ చేస్తే నా ఛానల్ ఇంకా కొన్ని ఇలాంటి టిప్స్ అప్డేట్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపెడతాను అండ్ చాలామంది లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అలాగే చాలామంది తెలియని వాళ్ళకు మీరు షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్